భూ స్కామ్ పై ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ. విశాఖలో వైఎస్ జగన్ ను వాళ్ల తండ్రి హయాంలో జరిగిన తప్పులు నిలదీస్తే దానికి సమాధానం చెప్పలేని దుస్థితిలో ప్రతిపక్ష పార్టీ నేతలు దాని అధ్యక్షుడు ఉన్నారని ఆయన విమర్శించారు. సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు సిబిఐ విశ్వసనీయత కలిగిన దర్యాప్తు సంస్థ అని అంగీకరిస్తారా అని సవాలు విసిరారు. నిన్న విశాఖపట్నం బహిరంగ సభలో మీరు మాట్లాడినటువంటి ప్రతిదానికి సమాధానం చెప్పడానికి అధికార పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పైతే ఇది తప్పు అని ఒప్పుకునేటువంటి శక్తి, ఆ ధైర్యం మీ దగ్గర ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు పిలిచించి మాట్లాడించినటువంటి వ్యక్తులే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పులు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అని చెబితే కనీస ప్రతిపక్ష నేతగా, కనీస బాధ్యతగా దాన్ని సవరించడం కోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పని సమాధానం చెప్పలేనటువంటిది మీ చేతగానితనం కాదా మీ నాయకత్వం అని అడుగుతా ఉన్నాను. ఆ అవకతవకలు జరిగినటువంటి మాట మీ తండ్రి హయాంలో వాస్తవమే అని ఒప్పుకునేటువంటి శక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర గాని వైసీపీ నాయకుల దగ్గర గాని ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సిబిఐ దర్యాప్తుని ఏమని చెప్పి మీరు కోరుతా ఉన్నారు, దాని మీద విశ్వసనీయత కలిగినటువంటి దర్యాప్తు సంస్థ అని మీరు ఒప్పుకుంటారా? అలా ఒప్పుకునేట్లయితే మీ మీద అభియోగాలు మోపబడినప్పుడు, మీరు అరెస్ట్ అయినప్పుడు మీరు సిబిఐ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను.